వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో మట్టి గణపతులని పూజించి కాలుష్యాన్ని నివారిద్దామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం వీడియోస్ కాల్ని క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో సమకూర్చిన సహజమైన మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ప్రజలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సహజమైన ఎకో ఫ్రెండ్లీ సీడ్ గణేశ వినాయకుడి విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పూజల అనంతరం భూమిలో నిమజ్జనం చేయడం ద్వారా సీడ్ గణేశాలో గల విత్తనం మొక్కలుగా ఎదుగుతాయని తద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతామని పేర్కొన్నారు. మట్టితో తయారు చేసిన విగ్రహాల వల్ల ఎలాంటి హాని ఉండదని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గారితో పాటు మేయర్ పూనుకొల్లు నీరజ, కార్పొరేటర్ కమర్తపు మురళి, సుడా డైరెక్టర్ ముక్తార్ పాషా, క్యూరు యాకూబ్ పాషా, యూనివర్సల్ కార్ ట్రావెల్ ఎండి సమి, నాయకులు ఆర్జేసి కృష్ణ, పగడాల నాగరాజు, తాజుద్దీన్, కన్నం ప్రసన్న కృష్ణ, బత్తుల మురళి తదితరులు ఉన్నారు. అదేవిధంగా సకీనా బేగం, మాధురి సైదారావు తదితర నాయకులు పాల్గొన్నారు.